ఇదే రియాలిటీ షో లొకేషన్. మీరందరూ 7 రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్. ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీలో ఎవరైనా రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో, 3 రోజుల ముందే క్విట్ అయిపోవాలా, 4వ రోజు నుండి మీకు అవకాశమే లేదు. మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఏట తండ్రి నాకు ఈ పరిచయ. సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్వరు కూడా వాల్యుబుల్స్ క్యారీ చేయకూడదు. ఈ 7 రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు. ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది. కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో 3 ఉన్నాయి. 1 అవుట్ హౌస్ లోపల, 2 పాడుబడ్డ బావి, 3 ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గది. ఈ 3 ప్లేస్లోకి ఎవ్వరు వెళ్ళకూడదు, చాలా ప్రమాదం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి? దెయ్యం ఉందనా లేదనా? ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు, లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతెలా భయపెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ భయపడడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా? చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు, మీరు భయపడటం భయపడకపోవటం, దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయటం ప్రూవ్ చేయకపోవటం అది మీ పని. జాగ్రత్తలు చెప్పడం, కండిషన్ చెప్పడం అనేది మా పని. అండర్స్టాండ్? దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి, లేదా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అంతే. హలో, అడుగు పెడుతున్న అడుక్కు తినే వాళ్ళ ఎందుకు అరుస్తున్నావు? ఏందే సిరాగ పడుతున్నా? అబ్బాయి, నా సంగతి తెలియదు నీకు? దెయ్యాలకు మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నే. అంత లేదు, నిద్రపోయా కూడా లేచేస్తా పదా. ఓం పక్కపక్క అయిన నువ్వే నన్ను గెలిపించాలా కదా శివుడు. సర్లే, లొకేషన్ భలేగా ఉంది కదా. అన్ను నువ్వు పెప్పుదేవా? భయపడ్డారు కదా బిడ్డ, ఎవరు నువ్వా? ఈ మహల్ కి సంరక్షకుణ్ణే. నువ్వు రక్షకుడులా లేవు, రాక్షసుడిలా ఉన్నావు. ఓ 10 రూపాయలు ఇస్తాను, గట్ట తీసుకో. చెట్టు తల్లి చెప్తోంది, మీ ప్రాణాలు జాగ్రత్త. ఆఫ్ నికరో రారా. నువ్వు పదరాలు ఇంకే పంచోడా. ఎనీథింగ్ రాంగ్? నథింగ్. మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది.
జాగ్రత్తగా దీరా. నన్ను చూడండి. చూడు బుజ్జి. ఏంటిది ఇలా ఉంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు శుభ్రం చేయాలి. చూడు.